केयूराणि भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् వాగ్భూషణం భూషణం అనేటటువంటి సుభాషితాన్ని మనకి అందించిన వారు భర్తృహరి మహాకవి. భుజకీర్తులు కానీ, చంద్రుణ్ణి వలె ప్రకాశించే ముత్యాల హారాలు కానీ, స్నానాలు చందనాదులు, అలంకరించబడిన శిరోజములు మానవుడికి అలంకారాలు కావు. సంస్కరించబడిన మాటయే మానవుడికి అలంకారము. అన్ని అలంకారాలు నశించేవే, ఏది శాశ్వతం కాదు. కానీ సంస్కృత వాణి ఒకటే అందరికీ అన్ని వేళ్ళల అలంకారము. వాగ్భూషణమే భూషణం. శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా సంస్కృత భాష అధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. ప్రథమతః నటరాజస్వామిని నమస్కృత్య అనంతరం అధ్యయనాంశే ప్రవిశామః. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామః సనగాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజారం అయివుణ్ అర్లుక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లణ్ న్యమగణనం ఝభన్య ఘడధష్ జపగడధష్ ఖఫ ఛఠ చటతౌ కపై శషసర్ హల్. ఇది చతుర్దశ మాహేశ్వరాణి సూత్రాన్ని నందికేశ్వర గారికి అంతర్గత ప్రామాణిక శ్లోక. దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాష అధ్యయన కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం మహాకవి కాళిదాసు సృజించినటువంటి రఘువంశ మహాకావ్యంలో చతుర్థ సర్గ 13-14 శ్లోకాల్లో ఉన్న విశేషాలను తెలుసుకుందాం. త్రయోదశ శ్లోక. కామం కర్ణాంత విశ్రాంతే కామం కర్ణాంత విశ్రాంతే కామం కర్ణాంత విశ్రాంతే విశాలేతస్య లోచనే విశాలేతస్య లోచనే విశాలేతస్య లోచనే చక్షుష్మత్తాతు శాస్త్రేణ చక్షుష్మత్తాతు శాస్త్రేణ చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మకార్యార్థదర్శిన సూక్ష్మకార్యార్థదర్శిన సూక్ష్మకార్యార్థదర్శిన. చతుర్దశ శ్లోక. లబ్ధప్రశమనస్వస్థం 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 అథైనం సముపస్థిత అథైనం సముపస్థిత అథైనం సముపస్థిత పార్థివశ్రీర్ద్వితీయేవ 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 శరత్పంకజలక్షణ శరత్పంకజలక్షణ శరత్పంకజలక్షణ. ఇదంతా కూడా భూ మహారాజు యొక్క విశేషమైన ప్రశస్తి. త్రయోదశ శ్లోక. కామం కర్ణాంత విశ్రాంతే విశాలేతస్య లోచనే చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మకార్యార్థదర్శిన. కామం కర్ణాంత విశ్రాంతే విశాలేతస్య లోచనే చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మకార్యార్థదర్శిన. పదవిభాగ. కామం ప్రథమం, కర్ణాంత విశ్రాంతే ద్వితీయం, విశాలే తృతీయం, తస్య చతుర్థం, లోచనే పంచమం, చక్షుష్మత్త షష్ఠం, తు సప్తమం, శాస్త్రేణ అష్టమం, సూక్ష్మకార్యార్థదర్శిన నవమం. నవపది అయం శ్లోక. పునః పరిగణయామః, మళ్ళీపడదాం. కామం ప్రథమం, కర్ణాంత విశ్రాంతే ద్వితీయం, విశాలే తృతీయం, తస్య చతుర్థం, లోచనే పంచమం, చక్షుష్మత్త షష్ఠం, తు
సప్తమం, శాస్త్రేణ అష్టమం, సూక్ష్మకార్యార్థదర్శిన నవమం. నవపది అయం శ్లోక. ఈ శ్లోకంలో 9 పదాలున్నాయి. అన్వయక్రమ: విశాలే తస్య లోచనే కామం కర్ణాంత విశ్రాంతే చక్షుష్మత్తాతు సూక్ష్మకార్యార్థదర్శిన శాస్త్రేణ. రఘుమహారాజు యొక్క నేత్రాలు చాలా సుందరములైనవి, విశాలములైనవి. అటువంటి సుదీర్ఘ సువిశాల నేత్రాల యొక్క సార్థకతను ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. విశాలే తస్య లోచనే కామం కర్ణాంత విశ్రాంతే చక్షుష్మత్తా తు సూక్ష్మ కార్యార్థదర్శిన శాస్త్రేణ భవతః. పదార్థోక్తి: విశాలే వెడల్పైన, కేవలం వెడల్పై కాదు పొడవు కూడా, పద్మపత్రాయతాక్షములు. అలా చెబితే సరి అనే పోలిక కనిపిస్తుంది. పద్మం యొక్క రేఖ ఏ విధంగా సువిశాలంగా, సుదీర్ఘంగా, అందంగా, విశాలంగా ఉంటుందో అలాంటి నేత్రాలు సుక్షత్రియులకు ఉంటాయి సహజంగా. అందులో సూర్యవంశ క్షత్రియులు కదా, అంచేత అక్కడ నేత్ర సౌందర్యాన్ని, ఆ సౌందర్యం యొక్క సార్థకతను కూడా వర్ణిస్తున్నారు. విశాలే విస్తారములైన తస్య అతని యొక్క లోచనే నేత్రములు కామం మిక్కిలి కర్ణాంత విశ్రాంతే చెవుల వరకు వ్యాపించినవి. అంటే సుదీర్ఘంగా, అంత సుదీర్ఘంగా ఉన్నాయి. అది ఎలా ఉందంటే చక్షుష్మత్తాతు, చక్షుష్మత్తా నేత్రములు కలవాని యొక్క ధర్మం అది ఎలా ఉంది, సూక్ష్మ కార్యార్థదర్శిన అతిసూక్ష్మములైన కర్తవ్యార్థాలను, కర్తవ్య విశేషాలను కూడా చూడగలిగేటటువంటి, చూపించగలిగేటటువంటి శాస్త్రేణ, శాస్త్రము చేతనే సార్థకములైనవి. అంటే కేవలం పద్మపత్రాయుత నేత్రములు అని చెప్పడంతో సరిపోదు, అలా పద్మపత్రముల వలె విశాలముగా ఉన్నవి అని చెప్పడానికి మరొక కేవలం అందమే కాకుండా మరొక ప్రయోజనం ఏంటంటే శాస్త్రజ్ఞానంతో అద్భుతంగా ప్రకాశిస్తుంటాయి. శాస్త్రాలన్నీ దర్శించడం చేత ఏది కర్తవ్యం ఏది కర్తవ్యం కాదు అనే ఒక విశేషమైన ధర్మానుష్ఠానాన్ని తెలియజేసే సూచన ఆ నేత్రాల్లో కనిపిస్తుంది. అతిసూక్ష్మములైన ధర్మాలను కూడా దర్శించగలిగే విశేషమైన తత్వమే నేత్ర సౌందర్యత్వం. అది రఘుమహారాజుకు ఉన్నది ఆకాంక్ష. శాస్త్రేణ శాస్త్రము చేతనే కా ఏది కా తు ఏదైతే చక్షుష్మత్తాతు నేత్రములు కలవాని యొక్క ధర్మము. అకర్మక ప్రయోగ అంటే సువిశాలములైన నేత్రాలు ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే సూక్ష్మకార్యార్థ దర్శిత్వమే, అది సార్థకమైనది. విశాల నేత్రత్వం కేవలం సౌందర్యానికే కాదు ధర్మార్థ దర్శనకు కూడా, ధర్మార్థ దర్శన విశేషానికి కూడా అన్వయిస్తాయి. అందుచేతనే శాస్త్రం ఎటువంటిది, సూక్ష్మ కార్యార్థ దర్శన, అతిసూక్ష్ములైన కర్తవ్యాలను కూడా చూపించగలిగేది, మార్గదర్శనం చేసేది. అందుకనే ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి, కర్ణాంత విశ్రాంతే చెవుల యొక్క చివరి వరకు కూడా. ఇది ఉత్ప్రేక్ష అలంకారం. నిజంగా నేత్రాలు ఆ కంటి కొసలు కొనలు చివరి వరకు వ్యాపించి ఉంటే అది అందంగా ఉంటుందా, అది సమీక్షించాల్సిన అవసరం ఉంది. అది అతిశయోక్తి అంటారు, అంటే అతిశయోక్తుడు కాదు ఉత్ప్రేక్ష. అలా అంత సువిశాలంగా ఉన్నాయి అని అర్థం. చెవిదాకా కంటి కొసలు వ్యాపించి ఉంటే ఎంత బాగుంటుందో
అలా ఉన్నాయట రఘుమహారాజు యొక్క నేత్రాలు. వాటి ప్రయోజనం ఏమిటి అంత విశాలంగా ఉండడం అంటే సూక్ష్మ కార్యార్థ దర్శిత్వం. అతి సూక్ష్మములైన ధర్మకార్యాలను కూడా దర్శించగలిగే విశిష్టమైన తత్వం ఆ నేత్రాల్లో ఉంది. అందుచేత శాస్త్ర దర్శనం అనేది నేత్రముల యొక్క సార్థకత అనే విషయాన్ని ఇక్కడ సందేశంగా తెలియజేశారు మహానుభావుడు కవికుల గురువు కాళిదాసు. లోచనే కథం ఎటువంటివి? కామం మిక్కిలివి బాగా ఉన్నాయి. కశ్య యవన యొక్క, తస్య అతని యొక్క, రఘుమహారాజు యొక్క కథం పూర్తి ఎటువంటివి? నేత్రాలు విశాలే, విస్తారములైనవి. పునఃపరిశీలయామః ఆకాంక్షాం శాస్త్రేణ కా చక్షుష్మత్త. శాస్త్రేణ కథం పూర్తయిన సూక్ష్మ కార్యార్థదర్శిన కర్ణాంత విశ్రాంతి కే లోచనే కథం కామం. కామం అంటే మిక్కిడి, కోరిక అని అర్థం. మిక్కిడి అని కూడా అర్థం, ఇక్కడ మిక్కిడి అని చెప్పాలి అధికంగా. కశ్య యవని యొక్క, తస్య అతని యొక్క, రఘుమహారాజు యొక్క లోచనే కథం పూతే నేత్రాలు ఎటువంటివి? విశాలే, విస్తారములైనవి, విశాలములైనవి. శబ్దరూప సమాసాహ కామం అవ్యయం. కర్ణాంత విశ్రాంతే కర్ణయో అంతో కర్ణాంతో, కర్ణాంతయో విశ్రాంతే కర్ణాంత విశ్రాంతే. చెవుల చివరి వరకు వ్యాపించి ఉన్న నేత్రములు, శ్రోత్రాంతములైన నేత్రాంతం, నేత్రములు నేత్రాంతములు, నేత్రాంతములు శ్రోత్రాంతాలుగా ఉన్నాయి. కర్ణాంత విశ్రాంతం, కర్ణాంత విశ్రాంతే, కర్ణాంత విశ్రాంత అని కర్ణాంత విశ్రాంత శబ్ద ఆకారాంత నపుంసకంగా ప్రథమాదివచనాంత. విశాలే, విశాలం, విశాలే, విశాలాని. విశాల శబ్ద ఆకారాంత నపుంసకంగా ప్రథమాదివచనాంత. తస్య తయో తేషాం, తచ్ఛబ్ద దకారాంతపుణంగా షష్ఠీ ఏకవచనాంత. లోచనే లోచనం, లోచనే లోచనాని. లోచన శబ్ద అకారాంత నపుంసకలింగ ప్రథమాదివచనాంత. చక్షుష్మత్త, చక్షుషి అస్యస్థ ఇది చక్షుష్మాన్, నేత్రములు కలవాడు. తస్య భావ చక్షుష్మత్త, చక్షుష్మత్త, చక్షుష్మత్తే, చక్షుష్మత్త. చక్షుష్మత్త శబ్ద ఆకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంత. తూ అవ్యయం కాని. శాస్త్రేణ శాస్త్రాభ్యాం శాస్త్రై, శాస్త్రశబ్ద అకారాంత నపుంసకలింగ తృతీయకవచనాంత. సూక్ష్మకార్యార్థదర్శిన కర్తుం యోగ్య కార్యా చేయదగినవి, కార్యాశ్చతే అర్థాశ్చ కార్యార్థ చేయదగిన పనులు, సూక్ష్మాశ్చతే కార్యార్థాశ్చ సూక్ష్మ కార్యార్థ చాలా చిన్న చిన్న కార్యార్థములు, అటువంటిని దర్శయతీతి చూపించేది. సూక్ష్మ కార్యార్థాన్ దర్శయతీతి సూక్ష్మ కార్యార్థదర్శి తేన సూక్ష్మ కార్యార్థదర్శిన, సూక్ష్మకార్యార్థదర్శిన సూక్ష్మకార్యార్థదర్శిభ్యాం సూక్ష్మకార్యార్థదర్శిభి. సూక్ష్మకార్యార్థదర్శిన్ శబ్ద నకారాంత నపుంసకలింగ తృతీయకవచనాంత. ఇదానీ వ్యాఖ్య. తస్య రఘోః విశాలలోచనే కామం కర్ణాంతయోః విశ్రాంతే కర్ణప్రాంతగతే చక్షుష్మత్వా తు చక్షుషి అస్యస్థ ఇది చక్షుష్మాన్, తస్య భావః తస్మాత్ చక్షుష్ఫలమిత్యర్థ. సూక్ష్మాన్ కార్యార్థాన్ దర్శయతి నామ ప్రకాశయతి ఇది సూక్ష్మ కార్యార్థదర్శి తేన శాస్త్రేణైవ శాస్త్రదృష్టిర్వివేకినాం ఇది భావః. తేన శాస్త్రేణైవ నామ శాస్త్రదృష్టిర్వివేకినాం ఇత్యాది భావః. ఇదానీ భావవిశేష. రఘుమహారాజు యొక్క నేత్రములు రెండు చెవులను అంటి ఉన్నాయి అన్నట్టుగా ఉన్నాయి. అంటే రెండు నేత్రాలు రెండు కూడా పెద్దవిగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి. అటువంటి విశేషమైన తత్వాన్ని చూడగలగటం అది ఒక విశేషమైన విషయం. అంటే రఘుమహారాజు యొక్క నేత్రాలు సువిశాలమైనవి. వాటి యొక్క ధర్మం ఏమిటి? శాస్త్రాన్ని అనుసరించి కార్యక్రమాలను దర్శించగలిగేవి, అది నేత్రముల యొక్క సార్థకత. అటువంటి సువిశాలమైన నేత్రములు కలిగిన వాడు కనుక రఘుమహారాజు సార్థకత పొందాడు. నేత్ర సౌందర్యం కేవలం బాహ్యమైన సౌందర్యమే కాకుండా ఆంతరంగికమైనటువంటి శాస్త్రజ్ఞాన విశేష దర్శనాన్ని కూడా సూచిస్తూ ఉన్నది.
ఇదానీ శ్లోక పునశ్చరణం. కామం కర్ణాంత విశ్రాంతే విశాలే తస్య లోచనే చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థదర్శిన. అనంతరం చతుర్దశ శ్లోక 14వ శ్లోకం. లబ్ధ ప్రశమనస్వస్థం అధైనం సముపస్థిత పార్థివశ్రీర్ద్వితీయేవ శరత్ పంకజ లక్షణ. లబ్ధ ప్రశమనస్వస్థం అధైనం సముపస్థిత పార్థివశ్రీర్ద్వితీయేవ శరత్ పంకజ లక్షణ. పదవిభాగ. లబ్ధ ప్రశమనస్వస్థం అథ ఏనం సముపస్థిత పార్థివశ్రీ ద్వితీయా ఇవ శరత్ పంకజ లక్షణ. లబ్ధ ప్రశమనస్వస్థం ప్రథమం, అథ ద్వితీయం, ఏనం తృతీయం, సముపస్థిత చతుర్థం, పార్థివశ్రీ పంచమం, ద్వితీయా షష్టం, ఇవ సప్తమం, శరత్ అష్టమం, పంకజలక్షణ నవమం. నవపది అయం శ్లోక. ఈ శ్లోకంలో కూడా 9 పదాలు ఉన్నాయి. పునః పరిగణయామః. లబ్ధ ప్రశమనస్వస్థం ప్రథమం, అథ ద్వితీయం, ఏనం తృతీయం, సముపస్థిత చతుర్థం, పార్థివశ్రీ పంచమం, ద్వితీయా షష్టం, ఇవ సప్తమం, శరత్ అష్టమం, పంకజలక్షణ నవమం. నవపది అయం శ్లోక. ఈ శ్లోకాల్లో 9 పదాలు ఉన్నాయి. అనంతరం అన్వయక్రమ. అథ లబ్ధ ప్రశమనస్వస్థం ఏనం పంకజలక్షణ శరత్ ద్వితీయ పార్థివశ్రీరివ సముపస్థిత. పునః పరిశీలయామః. అథ లబ్ధ ప్రశమనస్వస్థం ఏనం పంకజలక్షణ శరత్ ద్వితీయ పార్థివశ్రీరివ సముపస్థిత. పదార్థోక్తి. అథ తరువాత లబ్ధ ప్రశమనస్వస్థం పొందిన రాజ్యం యొక్క స్థిరీకరణం చేత సావధానుడైన అని అర్థం. అంటే రాజ్యాన్ని పొందాడు, దాన్ని సుస్థిరం చేసుకోవాలి. అటువంటి విశేషమైన తత్వాన్ని పొందినవాడు కనుక ఈ పదం ప్రయోగించారు. లబ్ధ ప్రశమన స్వస్థం, రాజ్యం యొక్క స్థిరత్వాన్ని దర్శించినవాడు అటువంటి ఏనం ఇతనిని అంటే రఘుమహారాజును పంకజలక్షణ, పంకజ లక్షణ పద్మములే లక్షణములుగా కరిగిన, పద్మములే లక్షణములుగా కరిగిన శరత్ శరదృతువు ద్వితీయ పార్థివశ్రీరివ, ద్వితీయ పార్థివశ్రీరివ రెండవదైన రాజ్యలక్ష్మి వలె సంపాద శోభ దాని వలె సముపస్థిత పొందెను. అంటే శరదృతువులో అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక విశేషమైన తేజస్సు కనిపిస్తూ ఉంటుంది సుక్షత్రియులలో. అది ఎలా ఉందంటే రాజ్యలక్ష్మి వలె ఉన్నది. మరొక విశేషమైన రాజ్యాధిదేవత. అథ తరువాత లబ్ధ ప్రశమనస్వస్థం స్థిరత్వాన్ని పొందడం చేత, స్థిరత్వాన్ని పొందడం చేత ఆరోగ్యవంతుడైన ఏకాగ్రత భావం కలిగిన అని కూడా అర్థం చెప్పచ్చు. సమాహిత అంటే స్వస్థం. స్వస్థత అంటే శారీరక మానసిక ఆరోగ్యం కలిగి ఉండడమే స్వస్థత. అటువంటి విశేషమైన స్వాస్థ్యం ఉన్నటువంటి మహారాజు యొక్క పంకజ రక్షణ పద్మముల యొక్క విశేషమైన కాంతి శోభ కలిగినటువంటిది శరదృతువు. అది ద్వితీయ పార్థివ శ్రీరివ రెండవ రాజ్యలక్ష్మి వలె. ఇంతకుముందు తండ్రి గారు రాజ్యాన్ని ఇవ్వడంతో ప్రథమ రాజ్యలక్ష్మి లభించింది. ఇప్పుడు విశేషమైన ద్వితీయ సౌందర్యం వల్ల, ముఖ్యంగా నేత్ర సౌందర్యం వల్ల అద్భుతమైన రాజలక్షణం ప్రతిభాసిస్తూ ఉంది. ఏనం ఇతని రఘుమహారాజును పంకజలక్షణ పద్మములే లక్షణముగా కలిగినటువంటిది ఏమిటి? శరత్ పార్థివశ్రీ శరత్కాలంలో
రాజ్యలక్ష్మి వలె సముపస్థిత పొందాను. శరదృతువులో పద్మాలు బాగా వికసించి ఉంటాయి. అలా వికసించిన పద్మాలు అద్భుతమైన సౌందర్యం పొందడానికి కారణం సూర్యకిరణ ప్రసారమే. సూర్యకిరణ ప్రసారం చేత శరత్కాలంలో వికసించిన పద్మాలు ఎలా ఉంటాయో అలాంటి విశేషమైన ఆరోగ్యవంతమైన సంపద లక్ష్మి, రాజ్యలక్ష్మి, రాజ్యశోభ సముపస్థిత చేరింది. అద్భుతమైన భావన. శరదృతువులో చంద్రిక అంటే చంద్రుని యొక్క వెన్నెల ఎంత అందంగా ఉంటుందో అలా అంత అందమైనటువంటి పార్థివశ్రీహి రాజ్యలక్ష్మి సముపస్థిత చేరిను అంటే ఏమిటి విశేషం? పార్థివశ్రీహి అంటే రాజ్యలక్ష్మి. ఎవరు? ఎటువంటిది? ద్వితీయ మరి ఒక రాజ్యలక్ష్మి. అది ఎలా ఉంది? అద్భుతమైన సౌందర్యము కలిగిన నేత్రముల వల్ల ఏర్పడింది. అది అద్భుతమైన నేత్ర సౌందర్య వశం వల్ల అది ఆ విశేషమైన తేజస్సు కనిపిస్తూ ఉంది. అది శ్లోకంలో ఉన్న విశేషత్వం. అంటే రఘుమహారాజుకు వశమైనటువంటి శత్రువులకు సంతోషము, వశము కాని శత్రువుల విజృంభణకు భంగము కలగడానికే, కరుగు చేయడానికే శత్రుబాధ లేదు అనేటటువంటి స్థిరమైన భావం ఉంది గనక ప్రశాంతతతో ఉన్నాడు, స్వస్థచిత్తతతో ఉన్నాడు రఘుమహారాజు. అప్పుడు అక్కడ కనిపించినటువంటి ఏర్పడినటువంటి అద్భుతమైన రాజ్య సంపద, ఆ రాజ్య అధిదేవత సంపద పద్మముల యొక్క ప్రాబల్యాన్ని కలగజేసే అంటే ఆ పద్మముల యొక్క విశేషమైన వికాసం శరదృతువులో ఉంటుంది కనుక అటువంటి విశేషమైన వికాసం రాజ్యలక్ష్మి వల్ల కలిగింది. ఎవరికి? మహారాజు, రఘుమహారాజుకు అనే విశేషాన్ని ఇక్కడ చెప్పారు. ఆకాంక్ష సముపస్థిత పొందెను. కా ఏది? శరదృతువు. ఇక్కడ శరదృతువు ప్రాధాన్యం ఇచ్చారు. శరదృతువు పొందింది. కం దేనిని? ఏనం ఇతనిని, రఘుమహారాజును. ఇది సకర్మక ప్రయోగ. కేనా? దేని చేత వలే? పార్థివశ్రీనివా? రాజ్యలక్ష్మి చేత వలే. పార్థివశ్రీ కథం పూత? రాజ్యలక్ష్మి ఎటువంటిది? ద్వితీయ, రెండవది. శరత్ కథం పూత? శరదృతు ఎటువంటిది? పంకజ లక్షణ, పద్మములే లక్షణములుగా కలిగింది. ఏనం కథం పూతం? ఈ రఘుమహారాజు ఎటువంటి వాడు? లబ్ధ ప్రశమస్వస్థం, రాజ్యాన్ని పొంది దాన్ని స్థిరంగా నిలిపినవాడు, నిలబట్టడంతో స్వస్థత పొందినవాడు. కదా? ఎప్పుడు? అథ అనంతరం. తరువాత పంకజ లక్షణాలు కలిగినటువంటి వికసించిన పంకజములే లక్షణములుగా కలిగిన శరదృతువు రెండింటిని పొందింది. ఒకటి రాజ్యలక్ష్మి అంటే రాజ్య సంపద, రెండవది రాజ్యాన్ని సుస్థిరంగా చేసుకొని నిర్మలమైనటువంటి ప్రశాంతత కలిగిన మనస్సు కలిగిన వాడు అయ్యాడు. కనుక అతని మనస్సు ఇప్పుడు స్వస్థతతో ఉంది, రాజ్యాన్ని స్థిరంగా ఉంచాడు, శత్రుభయం లేదు, అయినా కూడా దిగ్విజయయాత్రకు సిద్ధంగా ఉన్నాడు. కనుక అది ఆ ఋతువు, ఆ సమయం ఎటువంటిది? శరదృతువు. సామాన్యంగా శరదృతువులో అంటే శరదృతువు ఏ మాసాలు? ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం. ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని అర్చించి ఆయుధ పూజ చేసి జయత్రయాత్రకు నవంబర్లో అంటే కార్తీక మాసంలో సిద్ధమవుతారు. అంచేత ఆశ్వయుజం, కార్తీకం రెండూ కలిపి శరదృతువు అవుతుంది. కనుక శరదృతువు యొక్క లక్షణాలుగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఒకటి స్థిరమైన రాజ్యాన్ని పొందడం మహారాజు. రెండవది ఆ మహారాజును
ఆ మహారాజు సంపాదించినటువంటి అత్యద్భుతమైన రాజ్య సంపద రాజ్యలక్ష్మి ఆకాంక్ష సముపస్థిత కా శరదృదు కం ఏనం సకర్మక ప్రయోగ కేన పార్థివశ్రీ ఇవ పార్థివశ్రీ కథం భూత ద్వితీయ శరత్ కథం భూత పంకజలక్షణ ఏనం కథం భూతం లబ్ధప్రశమన స్వస్థం కథా అథ శరదృదు వచ్చినప్పటికి మూడు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, రాజ్యాన్ని సుస్థిరంగా చేసుకున్నటువంటి మహారాజు. రెండవది, ఆయన పొందినటువంటి అద్భుతమైన రాజ్యశోభ. మూడవది, పద్మములే చిహ్నముగా కలిగినటువంటి అద్భుతమైన రాజ్యలక్షణం, చక్రవర్తి లక్షణం. పైగా రాజ్యాన్ని సుస్థిరంగా చేసుకోవడం చేత ప్రశాంతమైన మనసు కలిగిన వాడు. ఇన్ని విశేషాలు దీంట్లో ఉన్నాయి. శబ్దరూప సమాస లబ్ధ ప్రశమన స్వస్థం. లబ్ధస్య ప్రశమనం, లబ్ధ ప్రశమనం. స్వస్థిం తిష్టతి ఇది స్వస్థ. లబ్ధ ప్రశమనైన స్వస్థ, సుస్థిరమైన రాజ్యాన్ని పొందినవాడు. తం లబ్ధ ప్రశమన స్వస్థం, లబ్ధ ప్రశమన స్వస్థం, లబ్ధ ప్రశమన స్వస్థౌ, లబ్ధ ప్రశమన స్వస్థాన్. అకారాంత పునిగా ద్వితీయ గోచనాంత లబ్ధ ప్రశమన స్వస్థ శబ్ద. అథ అవ్యయం ఏనం ఏనౌ ఏనాన్. ఇదం శబ్ద మకారాంత పునుగా ద్వితీయ గోచనాంత. సముపస్థిత సమ్యక్ ఉపస్థిత సముపస్థిత సముపస్థితే సముపస్థితా సముపస్థిత శబ్ద ఆకారాంత స్త్రీగా ప్రథమ గోచనాంత. పార్థివశ్రీ పృథివ్యా ఈశ్వర పార్థివ తస్య సంపత్ పార్థివస్య శ్రీ పార్థివశ్రీ పార్థివశ్రియౌ పార్థివశ్రియ. పార్థివశ్రీ శబ్ద ఈకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంత. ద్వితీయ ద్వయో పూరణే ద్వితీయ ద్వితీయ ద్వితీయే ద్వితీయ ద్వితీయ శబ్ద ఆకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంత. ఇవ అవ్యయం వలే శరత్ శరదౌ శరద శరత్శబ్ద అకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంత. పంకజలక్షణ పంకే జాతాని పంకజాని పంకజాని లక్షణాన్ని యశ్యాస పంకజలక్షణ. బురదలో పుట్టేవి పద్మాలు, పద్మములే లక్షణాలుగా కలిగినటువంటివి పద్మ పంకజలక్షణ. పంకజలక్షణ పంకజలక్షణే పంకజలక్షణ పంకజలక్షణ శబ్ద ఆకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంత. ఇదానీ వ్యాఖ్య. అథ లబ్ధస్య రాజ్యస్య ప్రశమనం స్థిరీకరణం అచిరలబ్ధస్య శమనం పరిబంధునాం ప్రతీకారాభ్యాం లబ్ధ ప్రశమనం విదుః. శత్రువులను జయించి ఎటువంటి ప్రతీకారిచ్చి లేకుండా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకే ఇచ్చి అద్భుతమైన సమర్థవంతమైన నిర్వహణను రాజ్య సుస్థిరీకరణాన్ని రాజ్య నిర్వహణను పొందినవాడు కనుక అలాంటి విశేషాలని ఇక్కడ కనిపిస్తాయి. లబ్ధ ప్రశమనం పరిపంథీనాం రంజన ప్రతీకారాభ్యం లబ్ధ ప్రశమనం విదుః. రాజ్యస్య అచిరలబ్ధస్య శమనం పరిపంథీనాం రాజ్యస్య అచిరలబ్ధస్య శమనం పరిపంథీనాం రంజన ప్రతీకారాభ్యం లబ్ధ ప్రశమనం విదుః. అంటే రాజ్యాన్ని సుస్థిరంగా చేసుకోవటం, శత్రువుల్ని అదుపులో పెట్టుకోవడం, తత్ఫలితంగా ప్రశాంతతను పొందటం ఇది. తేన స్వస్థ స్వస్థేన తిష్టతి ఇది విశేష. సమాహిత చిత్త సమాహిత చిత్త తం ఏవం ఏనం రఘుం పంకజలక్షణ పద్మచిహ్న శ్రియ అపి విశేషణమేతత్. శరత్ ద్వితీయ పార్థివశ్రీ రాజ్యలక్ష్మీరివ సముపస్థిత ప్రాప్త. దిలీప మహారాజుకు లోబడిన శత్రువుల వల్ల సంతోషం కలిగింది. లొంగని శత్రువుల విజృంభణకు ఒక స్థిరమైన నిర్ణయాన్ని పొందాడు. అంటే అదే జైత్రయాత్ర సంకల్పం. అందువల్ల తాను సాధించినటువంటి రాజ్య సంపదకు చిహ్నం విశేషమైన యొక్క విశేషమైన పద్మ వికాసత్వం. శరదృతువులో రాజ్యలక్ష్మి యొక్క శోభ పద్మాల వల్ల కనిపిస్తుంది. అలాంటి శోభ ఇక్కడ కనిపిస్తుంది అనే విశేషాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేశారు. ఇదానీ శ్లోక పునశ్చరణం. లబ్ధ ప్రశమన స్వస్థం అధైనం సముపస్థిత పార్థివశ్రీర్ ద్వితీయేవ
శరత్ పంకజ లక్షణ. చాలా విశేషమైన తత్వం ఇక్కడ చెప్పారు. శత్రుబాధ లేకపోవడమే రాజ్యం యొక్క సుస్థిరీకరణకు చిహ్నము, అది సాధించాడు మహారాజు. తత్ఫలితంగా అతనికి పద్మములు లక్షణములుగా అయినటువంటి రాజ్య లక్ష్మి, ఆ రాజ్యలక్ష్మి చిహ్నమైనటువంటి పద్మాలు, పద్మములకు ప్రాబల్యాన్ని ఆధిక్యాన్ని తెలియజేసేది శరద్ ఋతువు. మహారాజుకు ఒక స్థిరత్వాన్ని, స్థిరమైన సంకల్పాన్ని ఇవ్వటానికి, అలాగే అద్భుతమైన రాజ్యలక్ష్మి ఆయనకు కలిగింది అని చెప్పడానికి శరద్ ఋతువు ఏర్పడింది. ఇది ఋతువర్ణన. శరద్ ఋతువు వచ్చింది అని చెప్పడం కోసం ఇదంతా విశేషమైన వర్ణన చేశారు. శరద్ ఋతువు వచ్చిందంటే జాతరయాత్ర ప్రారంభమవుతుంది, అది ఈ శ్లోకంలో విశేషం. ఇదానీ శ్లోక పునశ్చరణం సమాప్తం వా. లబ్ధ ప్రతిమన స్వస్థం అధైన సముపస్థిత పార్థివశ్రీ ద్వితీయవ శరత్ పంకజ లక్షణ. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే పంచదశ శ్లోకస్య తథైవ షోడశ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. మళ్ళీ 15-16 శ్లోకాలు వచ్చే కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం, అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. సర్వేభ్య వ్యాస వాల్మీకి కాళిదాసాదీనాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణభారతీం. దివ్యమైనది భవ్యమైనది అంటే సంస్కృత భాష దేవతల నుండి వచ్చినది, మనోహరమైనది, సులభంగా బోధపడేది, స్వచ్ఛమూలమైన విశేష అర్థములను అనుగ్రహించే ఈ అమృత భాష అనేక భాషలకు తల్లి. గీర్వాణులు అంటే దేవతలు, వారి యొక్క భాష ఈ అమర భాష. అలాంటి సంస్కృత భారతి మాతకు నమస్కరిస్తున్నాను. జయతు సంస్కృతం, వర్ధతాం దేవభాషాచ. సంస్కృతము జయమును పొందునగాక, దేవభాష వర్ధిళ్ళుగాక. స్వస్తి.